కరుణాని కట్టడి చేయడంలో ప్రభుత్వాల అశ్రద్ద వైఫల్యం నిర్లక్ష్యం అసమర్థత బాధిత రాహిత్యమని కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ కరుణ మరణాలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలే బాధ్యత వహించాలని కరుణ వల్ల మరణించిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియ చెల్లించాలని కార్పొరేట్ హాస్పిటల్స్ డ్రగ్స్ మాఫియా దోపిడీని అరికట్టాలని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని అందరికీ కోవిడ్ వైద్యం ఉచితంగా అందించాలని తదితర 22 డిమాండ్లతో ప్రచారం చేపట్టాలని ఈ రాష్ట కమిటీ పిలుపు మేరకు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఎల్లూరులో మార్కెట్ యార్డ్ వద్ద ప్రచారాన్ని ప్రారంభించారు. ఈప్ట్ మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ పేరుతో 22 డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. కోవిడ్ బాధితులను ఆదుకోవాలని, కోవిడ్ బాధితులను రక్షించవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద ఉందని 22 డిమాండ్లకు కూడినటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనరిక్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి మందుల కంపెనీలు ఏదైతే ఉన్నాయో, మందుల షాపులు ఏదైతే ఉన్నాయో 80% ఉచితంగా అమ్మకం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జనరిక్ మందులు 80% కాదు 20% తోటే డబ్బులు చేస్తున్నారు. దీనిపైన పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.